నీలో భయమే బాధకు. మీరు అద్భుతాలను సాధించగలరు. భయపడిన మనుషులని మీరు ఎందుకు పనికిరాని వారు ఉంటారు. లోకంలోని దుఃఖమంతటికి మూల కారణం ఈ భయమే. భయమే సర్వబంధకారిణి. నిర్భయత్వం ఒక్క క్షణంలో సైతం స్వర్గాన్ని ప్రాప్తింపచేయగలదు. వాట్ ఇస్ గోయింగ్ ఆన్ గైస్? సో ఈ రోజు కూడా ఏంటంటే మొత్తం భయం గురించి. దేనికి భయపడకండి, భయపడడంలోనే పడ్డం ఉంది. మీరు భయపడ్డారంటే నా ఆశ్చర్యం, మీరు పనికిరాని వాళ్ళు అవుతారు. మీరు దేని గురించి భయపడవద్దు, నిర్భయత్వమే క్షణాల్లో స్వర్గం చూపిస్తుంది అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మన ఎన్నో సిచ్యువేషన్స్లో మనం కొన్ని సిచ్యువేషన్స్కి భయపడుతుంటాం. ఈ విషయంలో ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో వచ్చే ప్రతి సమస్య, ప్రతి కష్టాన్ని, ప్రతి ఎక్స్పీరియన్స్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవడమే మన యొక్క నిజమైన దృఢత్వ కారణమవుతుంది. సో ఏ సిచ్యువేషన్ అయినా సరే ధైర్యంగా ఎదుర్కొండి, ధైర్యంగా పోరాడండి. అండ్ భయమే సర్వభూతాంతకారిణి. అంటే భయాన్ని అంత భయంకరంగా మనం ప్రొజెక్ట్ చేసుకున్నాం. సో భయాన్ని ఎప్పుడు వేయండి, ధైర్యంగా ఉండండి. సో జీవితంలో వచ్చే కష్టాలు, జీవితంలో వచ్చే అపహేళనను, ఆందోళనను అండ్ ఎన్నో అవమానాలని ధైర్యంగా ఎదుర్కొండి, ధైర్యంగా పోరాడండి. Be brave, be strong, boom!